నేను గతంలో ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అని స్టార్ట్ చేసిండ్రు. అది ఎక్కడదాకా పోయింది? తొండ పరుగు ఎనుగుల దాకా అంటారు. ఈ పరుగంతా కూడా ఈ మూడు డైవర్ట్ చేసి ఈ క్రైసిస్ నుంచి వెళ్ళి ప్రజా ఆగ్రహం నుంచి వెళ్ళి తప్పించుకునే ప్రయత్నం తప్ప వారికి అది లేదు. నెంబర్ టూ, వీరి గురించి దేశం తెలియని ఎవ్వరికి లేదు. అంటే పైరవేలు చేసి ఫోన్ చేయించుకోవడం, పైరవేలు చేయించి రాయించుకోవడం, ఇవన్నీ వీళ్ళకి అలవాటు. నేను మొన్న దేవగడ గారు మాకు ఫోన్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడు. వారు వెంటనే ట్వీట్ చేసిండ్రు, ఫోన్ చేసిన మాట వాస్తవం కానీ రాజకీయాలు మాట్లాడలేదని చెప్పి. ఒక గట్ల ఉంటుంది తెలియదు. ఇలా శరద్ పవార్ గారు ఉన్నారు. శరద్ పవార్ గారు అనేకసార్లు తిట్టుకొని పోయిన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమంలో వారి సపోర్ట్ ఎంత ఉందో పాటలో ఉంటుంది. పవార్ గారు మనకు అండగుండాలని చెప్పి మాకు చని మాకు దివంగత మహానేత, అదేవిధంగా ఇప్పుడు మాయావతి గారు, దాదాపు అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో సానుభూతితో సపోర్ట్ చేసిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇవాళ మమతా బెనర్జీ గారి దగ్గర పోయినరు, ఏమైంది? గతంలో స్టాలిన్ గారి దగ్గర పోయినరు, ఏమైంది? ఒరిస్సాకు పోయినరు, ఏమైంది? ఇవాళ అట్లాంటిది ఇక స్థాయి ఆస్కారం లేదని. ఒకవేళ ఫ్రంట్ అంటూ ఉంటే ఎన్డీఏ ఆర్ యూపీఏ కాంగ్రెస్ తో కూడిన ఫ్రంట్ నడితే తప్ప ఈ ప్రాంతీయ పార్టీల కూటమి కొనసాగలేదని చెప్పి అనేక పత్రికలు రాస్తూ ఉన్నాయి. అనేక మంది విశ్లేషణ మాట్లాడుతున్నారు. కానీ వీరేమో కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఫ్రంట్కి పోతా అంటే ఇలా స్టాలిన్ అంగీకరించే ప్రసక్తి లేదు, ఎవరు అంగీకరించే ప్రసక్తి లేదు. ఏదో ఇంత ప్రయత్నం చేసుకుంటారు వారు, ఎవరు కూడా లాస్ట్కి ఆమోదించరు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఫిలాసఫీ వాళ్ళకు ఉంటుంది తప్ప వీరికి లేచి లేవంగానే దేశం అందరూ ఎత్తుంది, వీరికి లేవంగానే మొత్తం అన్ని పార్టీలు ఎత్తాయని కూడా భ్రమ. బీజేపీ నాయకులు ఏం హామీలు ఇచ్చిండ్రు? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు దాటి పనిచేయదు. నేరుగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు రాష్ట్రాలకు ఇవ్వదు, నేరుగా ఇన్వెస్ట్ చేయదు, పనిచేయదు. ఎఫ్ఆర్బిఎం ఉంది. ఎఫ్ఆర్బిఎం పద్ధతి ప్రకారంగా దానికి ఒక చట్టం ఉంది, దానికి లోన్ వస్తుంది, మళ్ళా లోన్ తీసుకోవాల్సిందే, మళ్ళీ కట్టాల్సిందే. రెండవది ట్యాక్స్ డెవల్యూషన్ ఉంటుంది. ట్యాక్స్ డెవల్యూషన్ ఏ పద్ధతిలో వస్తుంది? ట్యాక్స్ డెవల్యూషన్ ఆ రాష్ట్రంలో ఉన్న లిటరసీ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, గ్రోత్ రేట్ కావచ్చు, ఆ రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంటల్ పారామీటర్స్ ఆధారపడి వస్తుంది. మనం 2.45 ఎంతో దేశంలో 41% ట్యాక్స్ డెవల్యూషన్గా నిర్ణయిస్తే ఆ 41% నుంచి మనకు దాంట్లోకి వెళ్ళి మనకు 2.45 ఏమో వస్తుంది. ఆ ట్యాక్స్ డెవల్యూషన్ ఎవ్రీ మంత్ టెన్షన్కి వస్తుంది, ఈ దర్బారం ఉండదు ఇక్కడ లెక్క. నెంబర్ త్రీ, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, ఎన్ఆర్హెచ్ఎం లాంటిది కానీ, ఉపాధి హామీ లాంటిది కానీ, ఇవన్నిటికీ డబ్బులు వాళ్ళు ముందే నిర్ణయిస్తారు. కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చినటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్కి వీళ్ళ వాటా కట్టలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ రైతాంగానికి ఫసల్ బీమా ఉన్నది, ఫసల్ బీమా కేంద్రం నుంచి వచ్చినప్పుడు కూడా వీళ్ళ వాటా కట్టలేక అది కథమైపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు కూడా రైతాంగానికి అందకుండా పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ స్కీమ్ ఉంది, వాళ్ళు 1.5 లక్షలు 2 లక్షలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన దాని మీద అందిపుచ్చుకోలేకపోయినారు. ఎన్ఆర్హెచ్ఎం కింద కొన్ని 1000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చిండ్రు, దానికి మ్యాచింగ్ గ్రాంట్లకు అందిపుచ్చుకోలేకపోయినారు. ఒక ఉపాధి హామీ పని మాత్రమే సక్రమంగా వాడుకుంటుంది తప్ప ఏది కూడా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఏది కూడా వీళ్ళు లేవు. క్యాంప్ ఆఫ్ ఫండ్స్ అని తెచ్చుకున్నారు. మరి వీళ్ళు తెచ్చిన డబ్బులు పెట్టిన చెట్ల లెక్క తీస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రమే సరిపోదని చెప్పి నిష్ణాతులు చెప్తున్నారు. అట్లా ఇలా బ్యాక్వర్డ్ రీజన్ కింద, బ్యాక్వర్డ్ జిల్లాల కింద వచ్చే డబ్బులు కానీ, జిఎస్టీ కంపెన్సేషన్ డబ్బు కానీ ఇట్లా ఉంటుంది తప్ప, కొన్ని గ్రాంట్స్ ఇస్తారు అంత తప్ప ఎక్కడ కూడా నేరుగా కేంద్ర ప్రభుత్వం చేయగలదు. ఇస్తుంది కొన్ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే మీకు సిఆర్ఎఫ్ కింద కొన్ని రోడ్లు ఇస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ కింద నిధులు ఇస్తుంది, ఇస్తూనే ఉన్నారు వాళ్ళు. ప్రధానమంత్రి సడక్ యోజన అని చెప్పి ఒక స్కీమ్ ఉన్నది, దాని కింద నిధులు ఇస్తూనే ఉంటారు వాళ్ళు. ఈ మధ్యకాలం నేషనల్ హైవేస్ దాంట్లో డబ్బులు వస్తున్నాయని చెప్పి మనం చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే చెప్పిండు. గతంలో 50 ఏళ్లలో రానంత నేషనల్ హైవేస్ ఇవాళ 3 ఏళ్ళ మేము సాధించమని గొప్పలు చెప్పుకున్నారు. మేము ఇక్కడ రికార్డు చూడండి, వాళ్ళు ఇచ్చేది ఇవే ఉంటాయి. నేరుగా ఒక 10,000 కోట్లు, నేరుగా ఒక 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ప్రసక్తి లేదు. వట్టిగా తెలియజేయడానికి
తెలంగాణ జనానికి ఇవన్నీ మోసమాడని చెప్పి డైవర్ట్ చేయడం తప్ప ఇది కాదు. మేము ఆ సందర్భం వస్తే తప్పకుండా 2014 నుంచి 2022 వరకు మళ్ళీ బడ్జెట్ పెట్టే వరకు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న లోన్స్ ఎంత, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చిన డబ్బులు ఎంత, అలొకేటెడ్ డబ్బులు ఎంత, తీసుకున్న డబ్బులు ఎంత, డ్రా చేసిన డబ్బులు ఎంత, టాక్స్ డెవల్యూషన్కి వచ్చిన డబ్బులు ఎంత, క్యాంపా కింద వచ్చిన డబ్బులు ఎంత, సిఆర్ఎఫ్ కింద వచ్చిన డబ్బులు ఎంత, మేము తప్పకుండా చెప్తాం, అన్ని బయట పెడతాం. అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటాయి. అవన్నీ వీళ్ళ యొక్క సమాచారం దాచిపెట్టలు కాదు, వాళ్ళు వీళ్ళు సమాచారం దాచిపెడతారు. సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు వీళ్ళు. మీకు తెలుసు స్వయంగా సిఎస్ గారే ఏ సమాచారాన్ని బయటకు ఇవ్వకూడదు, జీవోలు చేస్తే బయట పెట్టకూడదు. ఇది ప్రభుత్వ ధనం, ప్రభుత్వ ధనం, జవాబుదారితనం ఉండేటువంటి ప్రభుత్వం ప్రభుత్వమే దాచిపెడుతుంది. అందుకని అవన్నీ కూడా ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రానికి ఏం చేయాలో తన పరిధిలో తన చట్టంలో తప్పకుండా చేస్తుంది, అవన్నీ కూడా బయట పెడతాం. 2014లో మాకు రావాల్సిన వాడ మాకు వచ్చింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మాకు వచ్చేటువంటి డెవల్యూషన్ అవుతుందో, ట్యాక్స్ డెవల్యూషన్ అవుతుందో, అప్పటి పారామీటర్స్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన మాకు ఇచ్చిండ్రు. ఇది అయిన అయిపోయిందా, మళ్ళీ కొత్త ఫైనాన్షియల్ అది వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన దాని పద్ధతి ప్రకారంగా మాకు తగ్గింది. అప్పుడు 3.61 ఉండే, 3.61 ఉండే మా వాట. కానీ మన రాష్ట్రానికి మళ్ళీ ఇది వచ్చినప్పుడు, పొలిటికల్ ఫైనాన్స్ కమిషన్ వచ్చినప్పుడు మన పారామీటర్స్ ప్రకారం 2.45గా నిర్ణయించారు. ఇది ట్యాక్స్ డెవల్యూషన్ సంబంధించి. రెండవది బ్యాక్వర్డ్ రీజన్ కింద వాళ్ళకు వచ్చింది, మాకు వచ్చింది. ఎక్కడ కూడా ఒకరి డబ్బులు ఒకరు డైవర్ట్ చేసే ప్రసక్తి ఉండదు. గుర్తుపెట్టుకో, చిన్న చిన్న ఉంటే అకౌంట్లు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు, పాత ఏపీ ప్రకారంగా పోతే పోతే మళ్ళీ తెచ్చుకునే సందర్భం లేదు తప్ప, చిన్న చిన్న ఇష్యూస్ తప్ప ఇంటెన్షనల్గా కేంద్రం తెలంగాణ డబ్బుల్ని ఆంధ్ర డైవర్ట్ చేసే సందర్భం లేదు. వాళ్ళు 2008లో అనుకుంటారు నిదం ఇచ్చారు. కారు సారు పదహారు వచ్చినాయా చెప్పండి. ఇక అంతకంటే ఎక్కువ ఏం చెప్పాలి మీరు. సారు కారు సర్కారు పదహారు వచ్చినాయా. ఇప్పుడు ఒక మాట, ప్రజాస్వామ్యంలో వ్యక్తుల కంటే కూడా వ్యవస్థలు ముఖ్యం. వ్యక్తులు వస్తారు పోతారు, కానీ వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయి. దాని డిగ్నిటీని, దాని డెకోరంని కాపాడుకోవాల్సిన చక్కెర ఉంటుంది. రే వారు కూడా కావచ్చు. ప్రధానమంత్రి గారు తన పుట్టినరోజు సందర్భంగా అంత హీనమైన తిట్టు తిట్టినప్పటికి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బర్త్డే అని తెలిస్తే ఫోన్ చేసి వారికి నిన్ను వెళ్ళి చల్లగా వర్దిల్లమని చెప్పి చెప్పిండ్రు. ఇది సంస్కారం. గవర్నర్ గారు పోయిండ్రు, వారు పోకపోతే వారికి ఒక కనీసం ఒక మంత్రి గారు ఎవరో ఉండి రిసీవ్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు తీరిక లేదు సమ్మక్క సాలకపోవడానికి. గిరిజనుల దేవతలు కాబట్టి, వాళ్ళకు నోరు లేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు అడగలేని వాళ్ళు కాబట్టి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు కాదు కాబట్టి, పైరే చేసుకుంటారు కాదు కాబట్టి, సమ్మక్క సారలమ్మ జాతర దేశంలోనే ఒక పెద్ద జాతర మీకు తెలుసు. గిరిజన వనదేవతలు పూజిస్తాం మనం. నాకు తెలిసి కుంభమేళా తర్వాత ఇంతమంది పాల్గొన్నటువంటి ఏకైక ఫెస్టివల్ సమ్మక్క సారల జాతర. 4-5 రాష్ట్రాల నుంచి వస్తారు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా నుంచి వస్తారు. కనీసం ముఖ్యమంత్రి గారు ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉండదా? చెప్తావు తెలంగాణ వచ్చినాక మేము ఇట్లా చేసినాం, తెలంగాణ పండుగలను గౌరవిస్తారు అంతకుముందని చెప్పినారు, తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తారని చెప్పినారు, మరి మీరేం గౌరవిస్తున్నట్టు? చివరికి మీరు గౌరవించకపోగా, మీరు పోకపోగా, కనీసం గవర్నర్ గారైనా పోయి గిరిజనులకి వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ పండుగల్ని గౌరవించాలని చెప్పి, వాళ్ళ పద్ధతిని గౌరవించాలని చెప్పిపోతే మీకు సంస్కారం లేదు. కనీసం రిసీవ్ చేసుకోలేదు, అది మీ సంస్కారం. మీరు ఇతరులు అంటారు కుసంస్కారాలు అని చెప్పి, మీరు చేసే పనికి ఇది ఇతరులు మాత్రం మీరు కుసంస్కారాలు అంటారు, మీరు చిన్న మనుషులు అంటారు, కురుస మనుషులు అంటారు, ఇన్ని ఇవన్నీ ఆ వారే చెప్తారు. ఈ కురుస మనుషులు అనేది, సంకుచితం అనేది, ఇవన్నీ వారే నేర్పారు. ఇవన్నీ వారు ఏవైతే గతంలో మాట్లాడినారో ఇవన్నీ వారికే వర్తిస్తాయి. ఇవాళ మొత్తం ఎవరికి వర్తించవు. చెప్పండి ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వు. తెలంగాణ రాష్ట్రంలో వీరు వచ్చిన తర్వాత
ఒక్కనాడైనా ఒక ఈ ముఖ్యమంత్రి గారిని కాదని ఏమైనా పని చేసిందా అండి? చెప్పండి, మీరు ఒక ఉదాంతం ఇవ్వండి. అంటే వీటిని అన్ని నిశితంగా గమనిస్తున్నాము. వీటికి ఏం చేయాలో సందర్భం వచ్చినప్పుడు అవన్నీ స్ట్రాటజీ ప్రకారం చేస్తాము. ఒక పొలిటికల్ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ, మీకు గతంలో కూడా చెప్పిన ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ, ప్రపంచంలోనే ఒక పటుత్వం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని చెప్పిన పార్టీ, 18 రాష్ట్రాల్లో ప్రభుత్వం నడిపేటువంటి పార్టీ, 18 రాష్ట్రాల్లో ఇంత చరిత్ర కలిగిన పార్టీ మీద ఒక ప్రాంతీయ చిన్న ప్రాంతంలో పార్టీ ఇలా చేస్తామని నడుస్తుందా అండి? నడుస్తుందా చెప్పండి? పొట్టొన్నెత్తి పొడుగోడు కొడితే, పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టింది అన్నట్టు ఉంటుంది. ఎలా ఎవరు ఉండరు, ఎందుకనే ఉంటాయి దానికి పర్యవస్థానాలు. ఏ వేషాలు, ఏ చిల్లర పనులు చేస్తారో ఆ చిల్లర పనులలో దహించబడతారు. గుర్తుపెట్టుకోండి, చిల్లర పనులు ఎప్పుడు ముందుకు పోవు, తాత్కాలికంగా విజయం సాధించినట్టు కనబడతాయి ఇవన్నీ, కానీ పర్మనెంట్గా విజయం సాధించేవి ఇవి.